దేవుని వాక్యములో నుంచి ప్రేమైన వారలారా, దేవుని ఎదుట గొప్పగా వాడబడిన వారి లక్షణాలు. దేవుని ద్వారా ఎవరు గొప్పగా వాడబడతారు అంటే బైబిల్లో ఉండేటువంటి గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ ఎవరు? వీళ్ళు వీళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని చేత గొప్పగా వాడబడాలి అనుకుంటే, చాలా బలముగా వాడబడాలనుకుంటే అసలు ఏంటి చేయాలి అనేటువంటిది మనం దేవుని వాక్యంలో ధ్యానించాలి. మొట్టమొదట ఆ వ్యక్తులకు దేవుని పిలుపు ఉందండి. ప్రభుల వాళ్ళు ఏముంది వాళ్ళకి? దేవుని పిలుపు. ఒకరోజు దేవుడు మోషేను పిలిచాడు. మనకందరికీ తెలుసు మండుచున్న పొద దగ్గర దేవుడు ఏం చేశాడు? మోషేను పిలిచినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. బైబిల్లో చూస్తే దేవుడు సమూయేలును పిలిచాడు. బైబిల్లో చూస్తే దేవుడు యిర్మీయాను పిలిచాడు. ఈ విధంగా వీళ్ళతో దేవుని యొక్క పిలుపును పొందిన వారు. నంబర్ టూ, రెండవది ఏంటంటే దేవుని ఆత్మను కలిగిన వారు. ఏంటి? దేవుని ఆత్మను కలిగి దేవుని చేత వాడబడ్డారు. మూడవ లక్షణం, వీరు రేయనక పగలనక ప్రార్థన చేస్తారు. వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే ప్రార్థనే అండి. సేవకుడు అంటే ఏంటి ప్రేమైన వాళ్ళారా? పిచ్చాపాటి అంటే సంభాషణ, కబుర్లు చెప్పేటువంటి వాడు కాదు. అయితే సేవకుడు అంటే తన గదిలో ఉండిపోయేటాడు అంతే. అండ్ ఆల్ ద టైమ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్, దేవునితో సంభాషించేటువంటి వాడు, లేదా ప్రార్థన చేసేటువంటి వాడు. నాలుగవ అంశం ఏంటంటే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం, వారి జీవితంలో కన్నీటి ప్రార్థన ఉంటుందండి. కన్నీరు కార్చేటువంటి వారై ఉంటారు. ఎవరైతే కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారో వారు ప్రపంచంలోనే గొప్పవారుగా ఉంటారండి. ప్రతి చిన్నదానికి ఎవరైనా ఏడ్చారనుకోండి, ప్రతి చిన్నదానికి ఏం జరిగినా చిన్నదానికి కొంతమంది ఉంటారు, కూర బాగలేదు అంటే ఏడుస్తారండి. ఏమలా, ఇంకా తిట్టాల్సిన పనులే, కొట్టాల్సిన పనులే. కూర బాగలేదు అంటే అప్పుడే జలజలజలలు కారిపోతాయి. ఏంటండి, ఏదో బలహీనత ప్రేమిన వాళ్ళారా? అంటే ఏదో వారి యొక్క ఏమందో సైకాలజీలోనా, వారి యొక్క మెంటాలిటీలోనా ఏదో ఒక బలహీనత ఉంటుంది, అందుకట్లా ఏడుస్తారండి. అయితే దేవుని దగ్గర ఏడ్చేటువంటి వారు బలహీనులు కాదు, దేవుని దగ్గర ఏడ్చేవారు బలవంతులు. ప్రేమిన వాళ్ళారా, ఎవరైతే దేవుని దగ్గర కన్నీరు కారుస్తారో, ఎవరైతే దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తారో వారు బలవంతులు కాదు, వారు మహాబలవంతులు అయింటున్నారు. బైబిల్లో ఈరోజు ఎహెస్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మురుగులిడుచు ప్రలాపించిన వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినిచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ఈ భాగంలో దేవుడు ఏం చేశాడు? పరలోకంలో ఉండేటువంటి ఆరుగురు ఆయుధములు ధరించుకుని దిగి వచ్చారు. దేవుడు ఏమన్నాడంటే ఆ యొక్క ఆరు మందికి ఆజ్ఞ ఇచ్చాడు, యెరూషలేము పట్టణంలోనికి దిగిరండి, కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేయండి. అయితే ఎవరి నుదుట గుర్తుంటుందో, లలాటము అంటే నుదుటు. ప్రేమల వాళ్ళారా, ఎవరి నుదుట గుర్తు, ఆ యొక్క దేవుడు మార్క్ ఒక గుర్తేసేస్తాడు దేవుడు, ఆ గుర్తు ఉంటుందో వాళ్ళను తప్ప మిగిలిన అందరినీ చంపేయమన్నాడు. ఎవరికంటే ఆ గుర్తు అంటే ఎవరు దేవుని జీవిత మూలుగులుడుతూ ఉంటారో, ఎవరు దేవుని దగ్గర కన్నీరు గారుస్తుంటారో, ఎవరు దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటారో, ప్రభువైనటువంటి వాళ్ళారా, వాళ్ళ యొక్క నుదుట దేవుడు ఏమన్నాడంటే ఒక గుర్తేసేయమన్నాడు. ప్రభువైన వాళ్ళారా, దేవుని బిడ్డలు ఎవరంట? యెరూషలేములో జరిగే హేయ కృత్యములను గురించి ఏడ్చేటువంటి వారంట. దేవునికి ఎవరు కావాలి? యెరూషలేములో జరిగేటువంటి హేయ కృత్యాలు ఉంటాయి కదా, వాటిని అనుకోని అనుకోని ఏడ్చేటువంటి వారు కావాలంట. మనకు చూస్తే ఏంటి ఇంత వీక్ అనిపిస్తుంది, ఏంటి ఇంత బలహీనమైన వ్యక్తి, ఊరికే ఏడుస్తుంటారు. ప్రభువైన వాళ్ళారా, కాదండి. అయితే ద వన్ హూ క్రైస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ బిఫోర్ గాడ్ ఇస్ ఎ వెరీ మైటీ పర్సన్ అండి. బైబిల్లో గమనిస్తే దేవుడు అంటున్నాడు, నాకు కావలసింది ఎవరంటే కేవలము ఎటువంటి వారట, తన ఎదుట మూలుగులిడుతూ ప్రార్థన చేసేవారు, తన ఎదుట కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవారు, తన ఎదుట రోధిస్తూ ప్రార్థన చేసేవారు. బైబిల్లో చూస్తే ఎహెస్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. చూడండి, దేవుడు ఎహెస్కేలుకు ట్రైనింగ్ ఇస్తుంటున్నాడు. ఎహెస్కేలు లే, నీ చేతులు చరచుకొని కాళ్లతో నేల తన్ని ఇశ్రాయేలీలు చేసేటువంటి ఆ యొక్క పాపము గురించి అంగలార్చుము అంటున్నాడు. ఏం చేయాలట? అంగలార్చు. ఇదిగో ఇశ్రాయేలీలు పాపం చేస్తూ ఉంటున్నారు కాబట్టి నీ యొక్క డ్యూటీ, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ ప్రొఫెట్, ప్రవక్త అంటే ఏంటి?
చాలా మంది చెప్తారు ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు. నిజమే అండి, అది అతని యొక్క ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అండి. అయితే ఇంటర్నల్ గా ఏంటంటే ఒక ప్రవక్త అనేటువంటి వాడు అతడు ఏం చేస్తాడు, దేవుని యొక్క నామ మహిమార్థమై తన గదిలో ఏక మనస్సుతో ఎడతెగకుండా ఏడుస్తూ మొరపెట్టుతా ఉంటాడు అండి. అతడే ప్రవక్త ప్రవీణ వాళ్ళారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎహెజ్కేలు నీకు నేను ట్రైనింగ్ ఇస్తా ఉంటున్నా. ఎహెజ్కేలు గ్రంథం ఒక బ్యూటిఫుల్ పుస్తకం అండి. ఆ పుస్తకంలో దేవుడు చాలా గొప్ప అనుభవాలు ఇస్తాడు ఎహెజ్కేలుకు. అయితే ఆ గొప్ప అనుభవాలను మనం గమనిస్తే ఆ యొక్క అనుభవాలకు ముందు దేవుడు ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఎహెజ్కేలు నువ్వు ఒక ప్రక్కే పడుకోమంటాడు. మామూలుగా మనం ఆ ప్రక్కైనా పడుకుంటాం, ఈ ప్రక్కైనా పడుకుంటాం, వెళ్ళకెళ్ళినా పడుకుంటాం కదా. అయితే దేవుడు అంటాడు, ఎహెజ్కేలు నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు, ఒక ప్రక్కనే నువ్వు పడుకోవాలి అంటాడు. పడుకోవాలి, ఇస్రాయేలీల భారాన్ని నువ్వు భరించుకుంటాడు. ఇంకొకసారి దేవుడు అంటాడు, ఎహెజ్కేలు ఇదిగో రోజుకు కొలత చొప్పున నీకు వాటర్ పెడుతుంటున్నా, ఇంతే నీళ్ళు నువ్వు తాగాలి అంటాడు. అంటే రకరకాలుగా ట్రైనింగ్ గురి చేశాడు. అలాగే ఇప్పుడు అంటాడు, ఎహెజ్కేలు నీకు ఒక పిలిపిస్తుంటున్నాను, ఇస్రాయేలులో జరిగే పాపమును గురించి నువ్వు అంగలార్చుము అంటున్నాడు. ప్రభుల వాళ్ళారా, ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప దైవ సేవకులలో ఎహెజ్కేలు ఒకడండి. ఎందుకంటే బైబిల్లో ముగ్గురికి ప్రవీణ వాళ్ళారా మరీ గొప్ప అనుభవాలు కలిగిన వారు. ఒకటి ప్రకటన గ్రంథంలో యోహాన్, అతడు షటిల్ తిరిగినాడండి పరలోకానికి భూలోకానికి, అటువంటి మహా గొప్ప నాయకుడు ప్రవీణ వాళ్ళారా. రెండవదిగా దానియేలు, అంటే పరలోకంలో తనకి ఫ్రెండ్స్ ఉండినారు దానియేలుకు, చూస్తారే కనుక్కుంటాడు ఎవరా దేవదూత, ఎందుకంటే ఆ విధంగా దేవదూతలతో పరిచయం కలిగిన వాడు దానియేలు. మూడవదిగా ఎహెజ్కేలు అనేటువంటి వ్యక్తి, ఈ ఎహెజ్కేలు కెరూబులను చూశాడు, సెరాపులను చూశాడు, జీవ నదిని చూశాడు, జీవ వృక్షాన్ని చూశాడు, పరలోకంలోనే మనుషులను చూశాడు, వారితో సంభాషించాడు. ప్రభుల వల్ల కారణం చెప్పబడ్డారా, ఈ లోకములో అతడు ఒకటే ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు గదిలోకి వెళ్ళినా ఏడుపే పాపం, ఎప్పుడు గదిలోకి వెళ్ళినా కన్నీరు కారుస్తాడు. దేవుడు అనుకున్నాడు, పాపం ఈ వ్యక్తికి ఎప్పుడు ఈ లోకంలో నెమ్మది లేదు, ఇతరికి కూడా రిలాక్సేషన్ కావాలి, ఇతరికి కూడా ఏం కావాలి, రిక్రియేషన్ కావాలి. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఎప్పుడు ఏడ్చేటువంటి ఎహెజ్కేలుకు దేవుడు ఏం చేశారంటే ఒక్కసారి పరలోకాన్ని చూపించేవాడు. జీవ జల నదులు ప్రవహించేటువంటి పరలోకం, ఆనంద ప్రవాహాలు ఉండేటువంటి ఆ లోకాన్ని చూపించేటువంటి వాడు. ప్రవీణ వాళ్ళ, వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఎవరైతే తమ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఒంటరి జీవితంలో, ఏకాంతపు ప్రార్థనలో ప్రవీణ వాళ్ళ దేవుని దగ్గర అంగలార్చేటువంటి వారై ఉంటారో వారు దేవునికి ఎప్పుడు కూడా గొప్పవారే అండి. దేవునికి ఎదుట వాడబడేటువంటి వారు. ప్రవీణ వాళ్ళ బైబిల్లో చూసినట్లయితే నెహెమ్యా ఉంటున్నాడు. అయితే దేవుడు నెహెమ్యాను సెలెక్ట్ చేసుకున్నాడు ఇస్రాయేల్ యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టేదానికి. మరి ఇస్రాయేల్ దేశము పాడైపోయింది. ఆ టైంలో పాడైపోయినప్పుడు ఇస్రాయేల్ చాలా బాధకు గురవుతున్నారు. అంటే చెరపట్టబడిన వారు ఒక దేశంలో ఉన్నారు, మిగిలిన వారు కష్టాల పాలైతున్నారు. అటువంటి టైంలో అందరికీ తెలుసు ఆ సంగతి. అయితే ఒక్క నెహెమ్యా ఏడుస్తా ఉన్నాడు, ఒక్క నెహెమ్యా ఏడుస్తూ ఉంటున్నాడు, అయ్యో ఇస్రాయేల్కి ఇంత దుర్గతి కలిగిందా అని చెప్పి నెహెమ్యా ఏడవడం బైబిల్ వ్రాయబడింది కదా. కొన్ని దినములు ఏడ్చాడట. ఏమని వ్రాయబడింది? కొన్ని దినాలు ఏడ్చాడు. దేవుడు అనుకున్నాడు, ఈ లక్షల మంది ఇస్రాయేల్లో ఈ నెహెమ్యా నాకు కావాలి. ఏంటి ఈ గొప్ప ప్రాకారం కట్టేదానికి? ప్రవీణ వాళ్ళ కేవలము కొద్ది దినాలలో యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించేదానికి దేవుడికి ఇంజనీర్స్ కాదు కావాల్సింది, ఆర్కిటెక్ట్స్ కాదు, లేకపోతే ఇంటీరియర్ చేసేటువంటి వారు కాదు. దేవుడికి అవసరమైంది ఎవరు? కన్నీరు కార్చేటువంటి నెహెమ్యాలు కావాలండి. ఎవరు కావాలి? కన్నీరు కార్చేటువంటి నెహెమ్యా. అందుకే అమాంగ్ ప్రాబబ్లీ లాక్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, లక్షల మంది ఇజ్రాయేల్లో దేవుని చూపు వెళ్లి నెహెమ్యా మీద పడింది. కారణం, అతడు దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాడు. బైబిల్లో చూస్తే సొలొమోను నిర్మించినటువంటి ఆ దేవాలయం కూలిపోయింది. కూలిపోయినప్పుడు మళ్ళీ దాన్ని కట్టాలి. కట్టాలంటే దేవుడు వెతకుతూ ఉంటున్నాడు, ఎవరు కట్టేది ఆ యొక్క బిల్డింగ్, ఆ యొక్క సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం? అంటే దేవునికి ఒక వ్యక్తి కనిపించారు, ఆ వ్యక్తి ఎజ్రా. ప్రవీణ వల్ల ఎజ్రా ఎవరు చెప్పబడ్డారా? బట్టలు చింపుకొని గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసి దుఃఖము తెచ్చుకొని ఏడ్చినటువంటి వాడండి. ఎవరు? ఎజ్రా. దేవుడు అనుకున్నాడు, ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్, ఇలాంటి వాళ్ళు నాకు కావాలి. ప్రవీణ వాళ్ళ ఎందరో ఈ లోకంలో ఉంటారు, ప్రపంచంలో దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు. అయితే దేవుడు ఇస్ లుకింగ్ ఫర్ జస్ట్ వన్ పర్సన్ హూ వుడ్ క్రై ఇన్ హిస్ ప్రెసెన్స్, తన సన్నిధానంలో కన్నీరు కార్చేటువంటి ఒకరు తనకు కావాలి. ప్రవీణ వాళ్ళారా, ఎందుకు చెప్తున్నారంటే ఈ కొద్ది వారాలుగా గమనిస్తే విభిన్నమైనటువంటి రీతిలో మాట్లాడుతుంటున్నాడు.
మీరు గమనిస్తే అంటే ఎవ్రీ టైం గాడ్ ఈస్ స్పీకింగ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఈటి కారణం చెప్పంటారా, 2017 దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేదానికి ఆయన త్వరపడుతుంటున్నాడు. రీజన్ ఏంటంటే 2017 ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. గుర్తుంటుంది అనుకుంటాను అందరికి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములలో సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను, అంధకారములో ఉండేటువంటి యొక్క నిధులను, రహస్య స్థలములో ఉండేటువంటి మరుగైన ధనమును ఇస్తాను. కనుక దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి త్వరపడుతుంటున్నాడు. అందుకే దేవుడు అంటే విభిన్నమైన రీతిలో మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రేమల వల్లరా, దేవుని యొక్క సేవలో భారతదేశంలో వాడబడిన ప్రముఖ దైవ సేవకుడు బ్రదర్ దినకర్ ఇప్పుడు ప్రభు దగ్గర ఉంటున్నారు. ఆయన ఎందుకింత వాడబడ్డారు? ఒక 2 రోజులుగా నేను ఆలోచన చేస్తా ఉండేలా, అంటే ఎప్పుడు కూడా లక్షల మంది, కనీసపు గ్యాదరింగ్ ఆయనకు 1 లక్ష, ఆయన వాక్యం చెప్పాలంటే కనీసం ఎంతమంది ఉండాలి? ఈజీగా 1 లక్ష మంది వచ్చేస్తారు. 2.5 లక్ష, 3 లక్షలు, 5 లక్షలు. ఏంటి కారణం అంటే అతని యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రేమిన వాళ్ళారా, ఎప్పుడు కన్నీరు గార్చేవాడు అండి, ఎప్పుడు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవాడు. అంటే అతని అభిషేకమే కన్నీరు గార్చడమా? ఓసారి నాకు అనిపించింది, అంటే అతనికి అభిషేకంలోనే కన్నీరు కార్చడం అనేటువంటిది ఉందా? ఎందుకంటే ప్రవీణ వాళ్ళారా, అంత ఏడ్చి ప్రార్థన చేసేవాడు వెలపల నిలబడితే ఇక ఆయన హుందాతనం వర్ణించలేమండి. మంత్రులు వచ్చి చేయి పెట్టుకొని నిలబడుకొని ఉంటుంది ఆయన దగ్గర. ప్రమిణ వాళ్ళ గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్స్ ఆయన దగ్గరికి వస్తే చేతులు జోడించి నిలబడుకుంటారు. కారణం అతడు తన గదిలో కార్చేటువంటి కన్నీరండి. తన గదిలో కారుస్తుంటాడు. ఒకసారి ఒక వివాహంలో ఏదో ప్రైవేట్ ఫంక్షన్ నేను వెళ్ళాను. ఆ ఫంక్షన్కి బ్రదర్ దినకరన్ గారు వచ్చారు. ఆయన వాక్యం అందించాలి. ప్రక్క చైర్ ఖాళీగా ఉంటే వెళ్ళి ప్రక్కన కూర్చున్నారు. కూర్చోగానే ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. హౌ ఇస్ యువర్ సిస్టర్ అన్నారు. అంటే మా పెద్దక్కని గురించి అడిగారు. హౌ ఇస్ యువర్ సిస్టర్ అంటే నేను చెప్పాను, అక్కకి ఫ్రాక్చర్ అయింది, మరి హిప్ బోన్ విరిగింది అని చెప్పా. చెప్పగానే కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతున్నాయండి. పెళ్లిలో ప్రేమైన వాళ్ళరా, ఆయన మా కుటుంబ సభ్యుడేమి కాదు, అయితే ఆయన యాక్షన్ చేయడంలా, ఎందుకంటే యాక్షన్ అయితే కనుక్కుంటాం నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతుంటున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు ఒక వ్యక్తి గొప్పగా వాడబడతారు? ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు బలంగా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే దేవునికి ఎవరు కావాలి అంటే కన్నీరు కార్చేటువంటి సాధనాలు కావాలండి, కన్నీరు కార్చేటువంటి వారు కావాలి. ప్రేమల వాళ్ళరా, ఇశ్రాయేల్ దేశం పాపములో పతనమైపోయింది. నిబంధన మందసము ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. పోట్లాడేటువంటి శక్తి పటిమ ఇశ్రాయేలుకు లేదు. ఇక బైబిల్లో వ్రాయబడింది ఇశ్రాయేలులో కమ్మరి వండ్రను కూడా ఫిలిస్తీన్లు లేకుండా చేశారు. కమ్మరి వండ్రు అంటే కత్తులు చేస్తారు, కత్తులు చేస్తే యుద్ధం చేస్తారు. కాబట్టి ఇశ్రాయేల్ చరిత్రలో అతి భయంకరమైనటువంటి పతనావస్థలో ఉంది ఇశ్రాయేల్. అప్పుడు దేవుడు చూశాడు, ఇప్పుడు ఆయనకు కావలసింది మిలిటరీ కాదు, కత్తులు ఈటలు వాడే సైన్యం కాదు, ఇప్పుడు ఆయన కావలసింది ఎవరు, ఒక మహా గొప్ప ప్రార్థన పరుడు, కన్నీటి ప్రార్థన చేసే సమూయేలు కావాలండి. అప్పుడు దేవుడు చూశాడు, గాడ్ వాంటెడ్ వన్ వీపింగ్ సామ్యూయల్. ఎందుకు ఆ సిచ్యువేషన్ లో ఒక కన్నీరు గార్చేటువంటి వ్యక్తే ప్రభుల వాళ్ళారా సైన్యాన్ని మళ్ళీ తయారు చేయగలడు, మిలిటరీ స్కూల్స్ కాదండి. కనుక అప్పుడు చూస్తే ఆ షిలోహు ప్రార్థన మందిరంలో హన్నా ఏడుస్తా ఉంది, హన్నా ఏడుస్తా ఉంది, అన్కంట్రోలబుల్ క్రై. అప్పుడు దేవుడు చూచాడు, హన్నా ఇంత ఏడుస్తున్నావు కదా, నీ గర్భాన్ని నేను దీవించబోతున్నా, నీలాగా ఏడ్చే ఒక సమూయేలును పుట్టిస్తా, అండ్ దట్ సామ్యూయల్ వుడ్ బి మై ప్రొఫెట్. ఆ సమూయేలు నా ప్రవక్త అయి ఉంటాడు. ఆ సమూయేలు యొక్క కన్నీటి ప్రార్థనలో బైబిల్ రాయబడింది కదా, సమూయేలు బ్రతికిన దినములన్నిట ఇశ్రాయేలీల హస్తం ఫిలిస్తీన్ల మీదనే అధికంగా ఉంది. ఫిలిస్తీన్ల కంటే ఇశ్రాయేలీలు బలవంతంగా ఉన్నారు. వై? వీరి బలానికి కారణం వెనక సమూయేలు. సమూయేలు ఏంటి చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119:136 వచనాన్ని మనం చదువుకుందాం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. కీర్తన 119 ప్రేమ వాళ్ళరా, బహు అద్భుతమైనటువంటి కీర్తన అండి. ఎప్పుడు చదివినా నేను అనుకునేది ఏదంటే ఇంతకు ఈ కీర్తన రాసింది ఎవరు? ఎందుకంటే 119 కీర్తన పైన రచయిత పేరు కనిపించదండి. కాబట్టి ఎవరై ఉంటారా ఇంత రిచ్ ఎక్స్పీరియన్సెస్? ఎందుకంటే ఆ యొక్క వాక్యాన్ని గురించి ప్రవీణ వల్లన అన్ని వచనాలు అంత పెద్ద కీర్తన రాయాలంటే ఇతనికి ఎంత రిచ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఫైనలీ బైబుల్ స్కాలర్స్ అందరూ చెప్తారు అతడు దావీద్ అంటారు. అంటే దే కమ్ టు ఎ కన్క్లూజన్,
ఎందుకంటే వాడబడినటువంటి భాష ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ దాన్ని బట్టి రాజైనటువంటి దావీదే రాశాడు అని చెప్తారండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయితే ఈ యొక్క కీర్తనకారుడు అంటాడు కదా, జనులు ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉండడం చూసి, దేవుని వాక్యాన్ని పాటించకుండా ఉండడం చూసి నా కన్నీరు ఏరులై పారుతుంది అంటాడు. ఏమంటాడు, నా కన్నీరు ఏరులై పారుతా ఉంది. ప్రమేణ వాళ్ళారా, ఒకవేళ దావీదే అనుకుందాం, ప్రజలు పాపం చేస్తుంటే అతను గదిలోనికి వెళ్ళి ఏడుస్తాడట. ఏం చేస్తాడట, అది కూడా ఏంటట, ఏదో కళ్ళు చెమర్చడం కాదు, కంటిలో నుంచి ఒక డ్రాప్ రావడం కాదు, బైబిల్ చెప్తుంది అతని కళ్ళల్లో నుంచి కన్నీరు ఏరుల్లాగా ప్రవహించడం ప్రారంభిస్తుంది. ప్రమేణ వాళ్ళారా, దావీదు యొక్క కీర్తనలు మనం గమనిస్తే 27 అనుకుంటారు సందర్భాలు, 27 సందర్భాలలో అతని యొక్క ఏడిచే అనుభవాలు చెప్తారండి. అంటే దేవుని దగ్గర తన కన్నీరు గార్చేటువంటి అనుభవాలని చెప్తాడు. నేను ఎలుగెత్తిన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అంటాడు, అతని కన్నీటితో నా పడక తేలిపోతుంది అంటాడు. ఎన్ని సందర్భాలలో అంటే దావీదు తన గదిలోనికి వెళితే ఏడ్చేవాడండి, కళ్ళ కొద్ది నీళ్లు పెట్టి ఏడుస్తా ప్రార్థన చేస్తుంటాడు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. అయితే బయటికి వచ్చే దావీదు కత్తి పట్టుకుంటే ఎదురుగా నిలబడే వారు లేరండి. దావీదు వడిసల పట్టుకుంటే గొల్యాతు లాంటి జయంట్స్ బోర్ల పడాల్సిందే. దావీదు ఈట పట్టుకుంటే ప్రవీణ వల్ల ఎదురుగా నిలబడే వారు లేరు. దావీదు ఒంటరిగా వెళితే వందల మంది ఫిలిస్తీన్లు పారిపోతారు యుద్ధ రంగంలో. దావీదు అందుకే ఇస్రాయిల్ అంటారు కదా, ఒక్క దావీదు 10,000 మందికి సమానం అంట. ఒక్క దావీదు యుద్ధ రంగంలోనికి వెళితే 10,000 మందిని కొట్టగలడంట. అంత కెపాసిటీ అండి యుద్ధ రంగంలో. రోషం, పౌరుషం, ఖండబలం ప్రమిణ వాళ్ళరా, అంటే ఆ యొక్క యుద్ధం చేసేటువంటి రీతి వేరే విధంగా ఉంటాయి. అయితే కారణం చెప్పమంటారా, బయట అతని యుద్ధంలో జయానికి కారణం లోపల అతని గదిలో వేరే దావీదండి. అతడు లోపల అతని గదిలో అతడు ఏం చేస్తాడు, ఈ గోసాన్ క్రయే, ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, దేవుని సన్నిధానంలో కన్నీరు గారుస్తాడు. అందుకే ఈ కీర్తనలో అంటాడు కదా, నా కళ్ళల్లో నీరు ఏరులై పారుతా ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు, ఏరులై పారుతా ఉంది. ప్రేమల వాళ్ళారా, ఎవరు కన్నీరు కారుస్తారో దేవుడు అంటాడు ఎహెజ్కేలు 9వ అధ్యాయంలో, వారి నుదుట ఒక గుర్తేయండి అన్నాడు. వారి నుదుట ఒక గుర్తేయండి, ఎందుకంటే వారి దగ్గరికి ఏ కీడు వచ్చేదానికి వీలు లేదు, వారి దగ్గరికి ఏ కీడు కూడా వచ్చేదానికి వీలు లేదు. అందుకే ఆ యొక్క 6 మంది పరలోకంలో వచ్చి ఆయుధములు ధరించుకొని వస్తుంటే దేవుడు చెప్పాడు, ఓ ఆయుధములు ధరించిన వారులారా, యూ క్యాన్ గో అబౌట్ కిల్లింగ్ పీపుల్. అయితే ఆ ఒక్క వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు, ఎవరి నుదుట లలాటము మీద ఆ యొక్క గుర్తు, దేవుని గుర్తు ఉంటుందో వాళ్ళని చంపేదానికి వీల్లేదు. ఎందుకంటే వారు దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసేవారు, ఎప్పుడు కూడా దేవుని దగ్గర మొరపెట్టుతూ ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారు. బైబిల్ అసలు ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను, మీరు పట్టణములు వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చెయ్యుడి. చూడండి ఇక్కడ దేవుడు అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట లేదండి, తెలుగు బైబిల్లో ఉంటుంది. ఏంటి, నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టండి చంపడం అన్నాడు. ఎక్కడ మొదలు పెట్టాలంటే చంపడం, పరిశుద్ధ స్థలము దగ్గర. ఎక్కడైతే దేవుని మందిరం ఉందో, సొలొమోను దేవుని నిర్మించిన మందిరం, ఆ మందిరం నుంచి స్టార్ట్ చేయండి చంపడం అన్నాడు. ఎందుకు పరిశుద్ధ స్థలముల నుంచి చంపడం మొదలు పెట్టండి అన్నాడు, అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, అయితే అతడు కన్నీరు కార్చాడు. అక్కడ ఎవరున్నారు, ప్రధాన యాజకుడు ఉంటున్నాడు, అయితే అతడు ఏం చేస్తున్నాడు, కన్నీరు కార్చడంలా. ఆ యొక్క దేవుని మందిరంలో యాజకులు ఉన్నారు, వారు కన్నీరు కార్చడంలా. సేవ జరిగించే లేవీయులు ఉంటున్నారు, కన్నీరు కార్చడంలా. కాబట్టి కన్నీరు కార్చని సేవకుడు నాకొద్దు కాబట్టి అన్నాడు కదా, కత్తి తీసుకొని చంపేయండి వాళ్ళని అన్నాడు. అయితే ప్రధాన యాజకుడు కాదు ఎహెజ్కేలు, అయితే కన్నీరు కార్చే ఎహెజ్కేలు నాకు కావాలి అన్నాడు. ప్రేమల వల్ల దేవుని చూపు కన్ను దృష్టి సంచారం చేస్తూ ఉంది. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, ప్రేమల వల్ల ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వారి కొరకు దేవుని కన్ను దృష్టి సంచారం చేస్తూ ఉంది. వారు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో హైలీ ఫేవర్డ్ అండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క అనుగ్రహము పొందినవారు, కృప పొందినవారు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమ వాళ్ళారా, వాక్యంలో తిరిగి చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నేను తప్ప మరి ఎవరిను శేషింపకుండా వారి హతము చేయుట నేను చూచి. ఎహెజ్కేలు చెప్తున్నాడు మొత్తం చంపుతున్నారట, అయితే ఎహెజ్కేలు తప్ప. అంటే అర్థం ఏంటి, యెరూషలేము పట్టణం అంతటిలో ఒక్క
కేవక వ్యక్తి ఉంటున్నాడు, ఆ ఒక్క వ్యక్తి హెచ్కేల్. ఏం చేస్తాడు? అతడు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఇస్రాయేలులో ఉండే పాపమును బట్టి, ఇస్రాయేలులో ఉన్న చెడుతనాన్ని బట్టి, ఇస్రాయేలులో ఉండేటువంటి విగ్రహారాధనను బట్టి, ఇస్రాయేలులో వారు రకరకమైన దేవతలు, తమ్మూజ్ ఇలాంటి దేవతలను పూజించేటువంటి వారు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. యెహెజ్కేలు ఏడుస్తా ఉంటాడు. అండ్ గాడ్ వాంటెడ్ టు ప్రొటెక్ట్ దిస్ మ్యాన్. ఎప్పుడు కూడా దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందంటే కన్నీరు గార్చేటువంటి వ్యక్తుల మీద ఉంటుందండి. ప్రమీణ వాళ్ళారా, చిన్నపిల్లలు ఉంటారు ఇంటిలో. ఇంటిలో ఉన్నప్పుడు తల్లి తండ్రులతో పోట్లాడడం మొదలు పెడతారు. నాకు ఖచ్చితంగా అది కావాలి, తల్లి తండ్రి వినరండి, వాళ్ళు వీళ్ళు బొండికి నిలబడతారు. అయితే ఎప్పుడు పిల్లలు గబక్కన ఏడుస్తారు, ఏడవగానే తల్లి తండ్రి మనసు మారిపోతుంది. ఎందుకంటే ఆ ఏడుపు ఏం చేస్తుందంటే రెండు ప్రక్కల ఫీలింగ్స్ మార్చేస్తుంది. ఏడ్చేటువంటి వ్యక్తిలో ఫీలింగ్ మారిపోతుంది, ఆ ఏడుపు చూచే వ్యక్తిలో కూడా ఫీలింగ్ మారిపోతుంది. బైబిల్లో చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, నీ కన్నీళ్లు నా బుడ్డిలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. మన కార్చేటువంటి కన్నీరు దేవుడు ఒక బాటిల్లో పెట్టుకుంటాడంట. ఎందుకంటే ఆ బాటిల్లో పెట్టుకున్నటువంటి కన్నీరు ఆరిపోయేదానికి వీల్లేదు, అది ఆవిరయ్యేదానికి వీల్లేదు. అదేవిధంగా నీ ప్రార్థనలు కూడా యెహోవా సన్నిధానంలో అలాగే నిలబడి ఉంటాయి. ప్రేమిని వాళ్ళ బైబిల్లో గమనిస్తే అనేక సందర్భాల్లో ఇదిగో ఈ విధంగా కన్నీటి ప్రార్థన చేసినటువంటి దేవుని బిడ్డలను మనం చూస్తాం. అందుకే అన్నాడు కదా, నెహెమ్యా ఎంపిక చేయబడ్డాడు ప్రాకారాన్ని కట్టేదానికి, ఎజ్రా ఎంపిక చేయబడ్డాడు మందిరాన్ని నిర్మించేదానికి. ప్రమిణ వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏ విధంగా, ఎందుకు వీళ్ళు గొప్పవారయ్యారు? వై దేవర్ సో ప్రిఫర్డ్ బై ద లార్డ్, బికాస్ దేవర్ షెడింగ్ టీయర్స్ అండి. దేవుని వాక్యాన్ని తిరిగి మనం చూద్దాం. రెండవ పేతురు 2:7 మనం చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూడండి, యెహెజ్కేలును మాత్రం చంపవద్దన్నాడు దేవుడు. కారణం, ఆ పాపమును గురించి తన కన్నీరు గార్చేవాడు. ఇప్పుడు చూస్తా సదమ గుమర్రాలు అనేటువంటి పట్టణం. ప్రమిణ వాళ్ళారా, ఈ సదమ గుమర్రా అనేటువంటి పట్టణంలో దేవుడు లోతును తప్పించాడంట. ఏం చేశాడంట దేవుడు? లోతు అనేటువంటి వ్యక్తిని తప్పించాడు. ఎందుకంట, అక్కడ ఉండేటువంటి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడిక, వ్యభిచార జీవితం అక్కడ ఉండేది సదమ గుమర్రా ప్రాంతంలో. అది చూచి లోతు మనస్సులో బాధపడేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, తెలుగు బైబిల్లో కామ వికార యుక్తమైన నడవడి అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫిల్తీ కాన్వర్సేషన్ అని ఉంటుందండి. అంటే పాపముతో కూడినటువంటి మాటలు. ప్రమిణ వాళ్ళ దేవుని కృపలో 16 దేశాలను తిరిగి దేవుని యొక్క సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సమాజాన్ని గమనిస్తుంటా, 6వ తరగతి చదివేటువంటి పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడితే లోపల ఇంకొక అర్థం వచ్చేట్టుగా మాట్లాడతారు. 6వ తరగతి పిల్లలు కూడా అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడినా, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడినా ఏ విధంగా ఉంటుందంటే ఇంకొక అర్థం వస్తుందండి. ఆ విధంగా మాట్లాడతారు. బైబిల్లో రాయబడింది కదా, ఆ ఫిల్దీ కాన్వర్సేషన్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అసభ్యమైన అంటే అశ్లీలమైన ఆ సంభాషణ చూసి దేవుడి యొక్క సేవకుడు నీతిమంతుడైన లోతు నొచ్చుకున్నాడట. ప్రమిళ వాళ్ళారా, ఆ విధంగా ద్వంద్వార్థం వచ్చేటువంటి పన్ను అంటారు ఇంగ్లీష్లో, ద్వంద్వార్థం వచ్చేటువంటి మాటలు మాట్లాడి సదమ గుమర్రాను దేవుడు నాశనం చేశాడు. ప్రమిళ వాళ్ళారా, ఈ రోజుల్లో కూడా యవనస్తులను గమనిస్తే భారతదేశంలో కూడా 8వ తరగతి అక్కడి నుంచి మొదలు పెడతారు, వేరొక రకంగా మాట్లాడుతుంటారు, ఇంకొక అర్థం వచ్చేట్టుగా మాట్లాడతారు, అంటే ద్వంద్వార్థం వచ్చేట్టుగా మాట్లాడతారు. అది సదమ గుమర్రాలో ఉంటే దేవుడు అగ్ని గంధకాలను కురిపించి ఆ రెండు పట్టణాలను నాశనం చేశాడు. ప్రమిణ వాళ్ళారా, యవనస్తులతో మాట్లాడుతున్నా నీ మాటలు ఎవరినో సంతోష పెట్టడానికి ద్వంద్వార్థం వచ్చేట్టుగా, డబుల్ మీనింగ్ వచ్చినట్లుగా మాట్లాడవద్దు. దట్స్ అ కైండ్ ఆఫ్ సోడమీ. ప్రమిణ వాళ్ళారా, అది ఒక రకం అంటున్నాను, ఎందుకంటే మరి డిక్షనరీ మీనింగ్ చూస్తే నేను చెప్పింది కరెక్ట్ కాదండి. అయితే సదుమలో ఉండేటువంటి ఒక పాపం అది ప్రమిణ వాళ్ళారా. అయితే దేవుడు లోతును కాపాడాడు. ఎందుకంటే హీ వాజ్ నాట్ అగ్రీయింగ్ విత్ హర్సెల్, ఆ పాపముతో ఏకీభవించడం లేదు. అయితే మనస్సులో ఆ పాపాన్ని గురించి నొచ్చుకుంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనస్సులో వేదన, మనస్సులో నొప్పిపడేటువంటి వాడు, అయ్యో ఎందుకింత పాపం ఉంది సదమలో, ఎందుకింత పాపం ఉంది గుమర్రాలు అని బాధపడేటువంటి వాడండి. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ లోతు మీద అగ్ని కురియకూడదు,
ఈ లోతు మీద ఆ గంధకం కురియకూడదు, ఈ లోతును బట్టి లోతు యొక్క కుటుంబీకులు కూడా నాశనం కాకూడదు అని చెప్పి దేవుడు అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అందుచేత ఆయన అంగీకరించబడ్డాడు. ప్రిమిడ వాళ్ళారా, నీవు కూడా అంగీకరించబడాలంటే నీవు కూడా ఎహెస్కేలు లాగా నీ నుదుట లేదా లలాటము మీద ఒక గుర్తు అనేది ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కన్నీటి ప్రార్థన అండి. ఇజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? ప్రమిల వాళ్ళారా, దేవుణ్ణి అడిగి పొందాలండి. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. మన నీతికి ఐక వర్చు ఏదైనా దానికి ఆధారం యేసుప్రభువే అండి. కనుక మనం దేవుణ్ణి అడిగి పొందాలి. అడిగి 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 పొందాలి. ఒకసారి అడిగి పొందడం కాదండి, అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ప్రభు విసుగక మీరు నిత్యము ప్రార్థన చేస్తుండాలి అన్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేస్తుండాలి. అందుకు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. ప్రేమిన వాళ్ళారా, ఈరోజు దేవుడు మన పరిచర్యను దీవించాడు. దీని వెనక దేవుడు బలమైన ప్రార్థనలు ఉంచాడు. అందుకు ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక రాబోయేటువంటి రోజుల్లో మన మహా గొప్ప కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో, తర్వాత దేవుడు మనకు ముందుగా నడవగా మహా గొప్ప సంగతులు చూసినట్లుగా దేవుడు ఈరోజు మరి యొక్క ప్రేరేపణ మనకిస్తున్నాడు. యూ నీడ్ టు క్రై అండ్ యూ నీడ్ టు షెడ్ యువర్ టీయర్స్. ఇస్రాయేలులో జరుగుతున్న పాపమును గురించి అంగలార్చే ఎహెజ్కేలు కావాలి, అంగలార్చే ఎహెజ్కేలు కావాలి. ప్రవీణ వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థనలోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. దేవుడికి అలాంటి ఇర్మియాలు కావాలి, కన్నీరుగార్చే హన్నాలు కావాలి. ప్రవీణ వాళ్ళారా, ఎజ్రాలు కావాలి, నెహెమ్యాలు కావాలి. అప్పుడే నువ్వు దేవుడి దృష్టిలో గొప్పవాడవైతావు, గొప్ప కార్యములు చూస్తావు, గొప్ప సంగతులు పొందడం ప్రారంభిస్తావు. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు అందించిన ఈ సందేశాన్ని బట్టి మీకు వందనాలు. మహా గొప్ప దేవ, మీ సందేశమును బట్టి మీకు వందనాలు, మీ వాక్యమును బట్టి వందనాలు, మీ గొప్ప ప్రేరేపణను బట్టి వందనాలు. ఆత్మదేవ మీ కార్యములు జరిగించండి ప్రభువ, ఆత్మదేవ మీ కార్యములు జరిగించండి నాయన. మహిమ గల ఆత్మదేవ మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం నాయన. తండ్రి దుఃఖపడినట్లుగా వేదనతో కూడిన ప్రార్థనలు నేర్పండి ప్రభువ, కన్నీరు గార్చడం నేర్పండి ప్రభువ. తండ్రి కన్నీరు కీర్తనకారునికి ఏరులై పారిదని వ్రాయబడింది ప్రభువ. అటువంటి అభిషేకము నాయన మీ బిడ్డలకు ప్రసాదించమని అడుగుతున్నా, మీ బిడ్డలకు తండ్రి అనుగ్రహించమని బతుమాలుకుంటున్నా ప్రభువ. తండ్రి అయినటువంటి దేవ ప్రభు యేసు ఏ విధంగా కన్నీరు గార్చేవాడు, అటువంటి అభిషేకము ప్రభువ తండ్రి వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రసాదించమని అడుగుతున్నా తండ్రి. మీకు స్తుతి, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం చెల్లిస్తున్నా. మీ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగించి, మీ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగించి యేసు ప్రభువ స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.